చిత్తూర్ జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కేఎంపురం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కళతూరు నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రతి పథకం వల్ల లబ్ది పొందిన ప్రజలు గతంలో ఎన్ని బాధలు పడ్డారో తనకు తెలుసన్నారు. ఎన్టీఆర్ను తప్పించి పదవి చేపట్టాలనుకున్నప్పుడు చంద్రబాబును ఇంటికి పంపి ఉంటే బాగుండేదని, బీసీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు బీసీ కులాలను ముంచేశాడని మహిళలు బాధపడుతున్నారన్నారు. అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఉంటే ప్రతి కుటుంబం ఎంతో బాగుపడి ఉండేవాళ్లమని మహిళలు అనుకుంటున్నారని తెలిపారు. పేదవాడి సంక్షేమం కోసమే జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం జనవరి 9 నుంచి 15 తేదీ లోపల మీడియా మిత్రులకు ఇంటి స్థలాలను ఇవ్వాలని ఎంఆర్వోను ఆదేశించారు. అలాగే భర్త అవిటివాడై కుటుంబ పోషణకు భారంగా బ్రతుకీడుస్తున్న రజక కుల మహిళకు తక్షణమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంటి పట్టా పొందిన మహిళ వాణమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం అమలు చేస్తూ ప్రజలకు అందిస్తున్న నవరత్నాలకు గాను ఏపీ సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటామన్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణస్వామి మళ్లీ మళ్లీ అనేక పదవులు పొంది అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నరెడ్డప్ప, ఎంఆర్ఓ అమరేంద్రబాబు, వైసీపీ జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి లతా బాలాజీనాయుడు, మండల కన్వీనర్ ధనుంజయ వర్మ, రాష్ట్ర యువత సంయుక్త కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం, పలువురు మండల నాయకులు, అధికారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఎందుకు బాధపడుతున్నారంటే అది కూడా నేను చెప్తున్నా. చంద్రబాబు ఇంత మోసం చేశాడు. ఎన్టీ రామారావు చంపినప్పుడే చంద్రబాబుని ఇంటికి పంపించేస్తుంటే బాగుండు. ఈరోజు మీకు తమ్ముడిగా, అక్కకి తమ్ముడిగా, చెల్లికి అన్నగా, అమ్మకి కొడుకుగా, మీ ఇంటికి యజమానిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మన వాణమ్మ చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంటికి దాదాపు 180,000 నుంచి 200,000 రూపాయలు పడతా ఉండేది. వాస్తవం కాదు, ఇప్పుడైనా చెప్పండిమా, ఏమా నిజం ఉందా? తెలుగుదేశం వచ్చింది ఎన్టీ రామారావు వచ్చాడు. రామారావు వచ్చినాక బీసీలు డోటర్లుగా బీసీలనే వాళ్ళు, ఏ బీసీలైనా కానీ పూర్తిగా రామారావుకి చేతులు కొట్టి రామారావు పార్టీని తీసుకొని వచ్చినటువంటి చరిత్రని సృష్టించిన వాళ్ళే బీసీలు. రామారావు కృష్ణగా వేశాడని ఆయన్ని మీరు మనందరం కూడా ఆరాధనగా భావించాము. 1 రూపాయి ఖర్చు లేకుండా ఆయన గెలిపిస్తే ఎన్టీ రామారావు వచ్చినాక ఆయన కూడా 2 రూపాయలు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇల్లు కూడా 5,000 రూపాయలని 17,000 రూపాయలు తీసుకొని రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, సురేందర్ నగర్ నుంచి కత్తిరిపల్లి వరకు తెలుగుదేశానికి 80% ఓటు వేసుకోవాలి కానీ మీరు పాపం ఎప్పుడు కూడా పోయిన 14 సంవత్సరం కూడా వైఎస్ఆర్ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని చంద్రబాబు బాగా ఏమాశారు. మంది పార్టీ బీసీ పార్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చరిత్ర హీనుడైపోయి రామారావుని సాహుకారకుడయ్యి తన తన పదవి కోసం అన్ని పార్టీలు ఏకంగా తను చేతికి తీసుకుని వచ్చి ఎన్టీ రామారావు ఫోటో పెట్టి ఓటు అడిగి మిమ్మల్ని ఏమర్చే కార్యక్రమంలో చంద్రబాబు చేశారు. జన్మభూమి కంప్లీట్ చెప్తే ఒక ఇల్లు ఇవ్వండి, అది ఇల్లు కూడా కంప్లీట్ చేయాలి. కానీ జగనన్న ఈరోజు చంద్రబాబు మాదిరిగా ఆ చిత్రంతో జగనన్న గారు ఉన్నట్టే ఈరోజు మనకి ఇన్ని స్కీములు రావు. అందుకే జగనన్న చెప్పాడు, మేము మతం చూడాల, కులం చూడాల, పార్టీ చూడాల. ప్రతి పేదవాడు నా నేను కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోటీశ్వరుడు, పేదవాళ్ళని తప్పిస్తున్నాడు. పేదవాడు కోటీశ్వరుడు కావాలి, పేదవాడు ఇంగ్లీష్ మీడియం కావాలి, పేదవాడు రాజకీయంగా ముందుకు రావాలి. ఇక్కడ కూడా మన ఎమ్మెల్యే కూడా చెప్పాడు, నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పాడు, ఏ ఆఫీసర్ కూడా మా సర్వీసులో పేదవాడి కోసం తప్పబడి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చిన వ్యక్తి
మేము చూడలేదు, ఇక చూడబోము, ఇది ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని ఆఫీసులో జగన్ ఎప్పుడు చేస్తున్నారు. చూడండి,